వంద సంక్షేమ పథకాలు కట్ చేసిన సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. మైనార్టీలను కూడా వైకాపా ప్రభుత్వం మోసగించిందని మండిపడ్డారు. తాడిపత్రి శంకారావు సభలో లోకేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అవినీతికి అంతేలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే దోచేసిన సొమ్మును వడ్డీతో సహా వసూలు చేస్తామని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్. అందుకే తల్లి రెండే రెండేలే ఎన్నికలు వస్తున్నాయి, జగన్ ని కూడా కట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంజాన్ తోఫా కట్, దుల్హన్ పథకం కట్, తాడపత్రిలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆనాడు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఆశీర్వదించారు, దీవించారు. వఫ్ భూములు ఆనాడు మేము కాపాడాం. మన వఫ్ భూములు కొంతమంది లాగేయాలని ప్రయత్నిస్తే ప్రహరీ గోడలు కూడా కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా, గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో, గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో, అదే విధంగా ఎన్ని కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. జగన్ కి నేను ఛాలెంజ్ విసురుతున్నా, జగన్ టైం డేట్ ను ఫిక్స్ చేయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి మేము ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. వస్తావా జగన్? తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు, పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం. పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవ్వదు పెద్దారెడ్డి. వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు, ఎన్నికల ముందల చిన్న కారులు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం. చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి, దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2022లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది, అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా.